కడప జిల్లా సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒంటిమిట, మాధవరం, అట్లూరు, సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆయా పరిధిలో ఉన్న ప్రజలు జ్వరాలు రాకుండా దోమల తెరలు వాడాలని సబ్యూనిట్ అధికారి డాక్టర్ సుబ్బరాయుడు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ పండుగలాగా జరుపుకుని దోమలను నివారించుటకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈ విష జ్వరాలు దోమల వల్ల వస్తాయని నిర్ధారణ అయిందని ఆయన అన్నారు. మా వైద్య సిబ్బంది పల్లె ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాల్లో నిత్యం అందుబాటులో ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పాటిద్దాం పాటిద్దాం, వాడాలి 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 వాడాలి. ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారము ప్రతి శుక్రవారము పరిసరాల పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను పరిసరాల పరిశుభ్రతను సిద్ధవటం పరిధిలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఒంటిమిట్ట, రెండు మాధవరం, మూడు పొన్నోల కొత్తపల్లె, నాలుగు అట్లూరు, సిఎస్సి సిద్ధవటం, ఐదు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనం పుట్టినరోజు ఊరు ఊరు వాడవాడ ఎలాగైతే మనం పిల్లలకు జరుపుకుంటామో అదే రీతిగా 1897 సంవత్సరంలో డాక్టర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి వ్యక్తి మన సికింద్రాబాద్లోనే దోమల వల్ల మలేరియా జ్వరం వస్తుందని కనుగొనడం జరిగింది. అయితే ఈ దోమల వల్ల అంతకు మునిపు ఏంటంటే ఎక్కడ పడినా జ్వరాలు అయినా వస్తే విష జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలతో జనాలు చనిపోతున్నారని ట్రీట్మెంట్ కూడా సక్రమంగా అందేది లేదు. తర్వాత రక్త పరీక్షల నిర్ధారణ కూడా జరిగేది లేదు. ఎప్పుడైతే 1897 సంవత్సరంలో డాక్టర్ రొనాల్డ్ రాస్ గారు ఇది కనుగొన్నారో మన సికింద్రాబాద్లో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగనే ఉచితంగా రాడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు చూసుకుంటే మనము ఆనందంగా ఉత్సాహాలు జరుపుకోవాలి. 2020-21 సంవత్సరంలో వెయ్యి జనాభాకు ఒక్క మలేరియా కేసు కూడా రావడం లేదని మనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కావున ఈ దోమలు ఎక్కువ రాత్రి సమయంలో కుడతాయి. ఈ దోమలు ఎవరిని కుడతాయంటే ఎక్కువగా డ్రెస్సు లైట్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి వారికి ఈ దోమలు పడిన ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఆ లైట్ కలర్ అంటే, లైట్ కలర్ అంటే నేవీ బ్లూ, రెడ్ తర్వాత బ్లాకు ఇలాంటి డ్రెస్సులు ధరించినటువంటి చిన్నల పిల్లలు కానీ, గర్భవతులు కానీ, వయోవృద్ధులు కానీ వాళ్లకు వాళ్ళని కుట్టేదానికి ఆస్కారం ఉంది. అంటే మిగతా వాళ్ళను కుట్టవాలని మీరు అడగవచ్చు, మిగతా వాళ్ళని కూడా కుడతాయి. ఎక్కువ ఆకర్షితమయ్యేటువంటి నేవీ బ్లూ వేసుకున్నటువంటి డ్రెస్సు, బ్లాక్ కలర్ వేసుకున్నటువంటి డ్రెస్సు, తర్వాత రెడ్ కలర్ వేసుకున్న డ్రెస్సులో ఉన్నటువంటి వారికి ఎక్కువ శాతం ఈ దోమలు కుట్టేదానికి ఆస్కారం ఉంది. అయితే మన మానవాళిగా భూమి మీద జీవించాలంటే మనకు ఆక్సిజన్ అవసరం. మరి చెట్లకు ఈ దోమలకు ఈ బతకాలంటే వాటికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం. ఈ దోమ ఏం చేస్తుందంటే 160 అడుగుల దూరంలో మన శరీరం నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది గ్రహించి ఈ కలర్ వేసుకున్నటువంటి డ్రెస్సులు వేసుకునేటువంటి వారిని ఎక్కువ శాతం కుట్టేదానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా అత్యధికంగా ఎక్కువగా లావున్న వారికి, ఎక్కువ బరువు ఉన్న వారికి, ఎక్కువ గర్భవతులు కూడా కుట్టేదానికి ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళు కొడతాయి, కానీ ఎక్కువ శాతము ఎక్కువ లావున్నటు వారికి, ఎక్కువ బరువు ఉన్న వారికి, ఎక్కువ గర్భవతులుగా ఉన్న వారికి ఈ దోమలు కుట్టేదానికి ఆస్కారం ఉంది. కావున
ఏసీఎన్ న్యూస్ ద్వారా, మరి టీవీ9 న్యూస్ ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా, ఈ విషయం గ్రామ ప్రజలందరూ కూడా